హాయ్ హలో నమస్తే అందరికి. నా పేరు డాక్టర్ ఇడికోజు శ్రీనివాసాచారి, తెలుగు ఫ్యాకల్టీ. ఇప్పుడు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, ఏపీపీఎస్సి నిర్వహించబోయేటువంటి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలియజేయడం కొరకు రావడం జరిగింది. మరి ఏపీపీఎస్సి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి రాత పరీక్షలో జనరల్ స్టడీస్తో పాటు తెలుగు మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులు కూడా కీలక పాత్ర వహించేటువంటి అవకాశం ఉన్నది. అంటే ఇక్కడ జనరల్ స్టడీస్ అనేటువంటిది ఒక మహాసముద్రం. ఈ మహాసముద్రంని చదవడంతో పాటు తెలుగు ఇంగ్లీషు కూడా చదువుకున్నట్లయితే, ఎందుకంటే తెలుగులో ఇంగ్లీష్లో అధిక మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అంటే జనరల్ స్టడీస్ కంటే తెలుగులో ఇంగ్లీష్లో ఎక్కువగా మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ తెలుగు సిలబస్ని ఏ విధంగా చదవాలి, ఇంగ్లీష్ సిలబస్ని ఏ విధంగా చదవాలి, అదేవిధంగా జనరల్ స్టడీస్ సిలబస్ని ఏ విధంగా చదవాలనే ఉద్దేశంతో విన్నర్స్ పబ్లికేషన్ నుంచి ఒక పుస్తకము మీ ముందుకు రావడం జరిగింది. మరి ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, భారతదేశంలోనే ఒక వినూత్న పద్ధతిలో ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. ఈ పుస్తకము తెరిచినప్పుడు మనం ఏదైనా ఒక టాపిక్కి వెళ్ళినప్పుడు ఆ టాపిక్ పక్కన మనకు ఒకటి క్యూఆర్ కోడ్ అనేటువంటిది ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసినట్లయితే ఆ టాపిక్ని ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఆ టాపిక్ సంబంధించినటువంటి మాదిరి ప్రశ్నలు అంటే మోడల్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది సమాచారం పూర్తిగా మీకు తెలుస్తుంది. మరి ఆ సమాచారంతో పాటు ఇంకా పూర్తి సమాచారం కావాలి అని అంటే ప్లేస్టోర్లోని విన్నర్స్ ఆన్లైన్ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే, ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే సమాచారం మొత్తము రావడానికి అవకాశము ఉంటుంది. అంటే ఏ టాపిక్ అయితే మీరు చదవాలనుకుంటున్నారో మొత్తం తెలుగుకు సంబంధించి ఒక స్టోర్లో ఒక టాపిక్ ఉంటుంది, అదేవిధంగా ఇంగ్లీష్ సంబంధించి రెండింటికి కలిపి సంబంధించినటువంటిది మరి యాప్లోకి వెళ్ళినట్లయితే స్టోర్లో మనకు సమాచారం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఎవరైతే మరి ఏపీపీఎస్సికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారో తప్పనిసరిగా విన్నర్స్ పబ్లికేషన్స్ రూపొందించేటువంటి ఈ పుస్తకాన్ని మీరు కొన్నట్లయితే తప్పకుండా విజయాన్ని సాధిస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను. డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మరి ఈ సిలబస్కు సంబంధించి మొట్టమొదటి టాపిక్ పదాలు అర్థాలు. ఈ పదాలు అర్థాలు విషయానికి వచ్చినట్లయితే దీన్ని ఇంగ్లీష్లో మీనింగ్స్ అని అంటాము. మీనింగ్స్ మరి ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మీనింగ్స్ కాదు. ఇక్కడ తెలుగు టు తెలుగు అర్థాలు. మరి తెలుగు టు తెలుగు అర్థాలు అనేటువంటివి ఎట్లా అడుగుతాడు అని అంటే, ఏదైనా ఒక పదం ఇచ్చి ఆ పదానికి సంబంధించి ఈ క్రింది వాటిలో మరి అర్థాన్ని గుర్తించండి అని అంటాడు. ఇప్పుడు ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి, ఈ ఉదాహరణలు చూద్దాము. అంకితమైపోవు అనేటువంటిది ఒక క్రియ. క్రియ అని అంటే క్రియ. ఈ అంకితమైపోవు అనేటువంటి క్రియకు ఉన్నటువంటి అర్థము ఏంటి అని అంటే, ఒక పనికి పూర్తిగా ప్రాధాన్యం ఇచ్చి దానిలో మునిగిపోవడము. అంటే ఏదైనా ఒక వర్క్కు సంబంధించి పూర్తిగా ఇంపార్టెన్స్ ఇచ్చేసేసి దానిలోనే మునిగిపోవడాన్ని ఏమంటారని అంటే అంకితమైపోవు. అంటే ఎట్లా అడుగుతాడంటే ప్రశ్న, ఒక పనికి పూర్తిగా ప్రాధాన్యం ఇచ్చి దానిలో మునిగిపోవడానికి ఏమంటాము, దానిలో మునిగిపోవడానికి ఏమంటాము అని అంటే అంకితమైపోవు అని అర్థం. అట్లయినా అడగవచ్చు. లేకపోతే అంచే అనేటువంటి పదానికి ఉన్నటువంటి అర్థం ఏంది? ఈ చాలా వరకు ఏమవుతుందని అంటే, ఈ తెలుగు పదాలు చెప్పినప్పుడు దానికి ఇంగ్లీష్లో చెప్తేనే అర్థమైపోతుంది. అంచే మీన్స్ స్టెప్. అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు అని అంటాం, స్టెప్ బై స్టెప్. ఓకే, ఇది దశ. అంచనా వేయడము అంటే లెక్క కట్టడము. అంగీకరించు యాక్సెప్ట్ ఒప్పుకోవడము. అంతరంగము లోపల ఉన్నటువంటి మనస్సు, అదే అంతరంగం అని అంటే మనస్సు లోపల ఏముంటుంది, మన ఆత్మ లోపల, మన శరీరం లోపల ఉండేటటువంటిది ఏంది? మనస్సు, అదే అంతరంగం. అంటే ఇట్లాంటివి మనకు కొన్ని ఉదాహరణలు మాత్రమే చెప్పాను పుస్తకంలో
చాలా ఉదాహరణలు ఇచ్చామండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి అర్థాలన్నింటినీ ఆ పుస్తకంలో క్రోడీకరించడం జరిగింది. కాబట్టి అభ్యర్థికి సులభతరం చేయడం కొరకు మరి ఒక వినూత్నమైనటువంటి పద్ధతిలో మేము ముందుకు పోవడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే తప్పనిసరిగా ఈ విజయాన్ని సాధించగలుగుతారు. ఇది మొదటి టాపిక్కి సంబంధించి పదాలు అర్థాలకు సంబంధించినటువంటి అంశం. ఏం లేదు, ఒక పదం ఇచ్చి దానికి అర్థం, లేకపోతే దానికి ఒక వివరణ ఇచ్చి ఈ క్రింది వాణిలో ఆ వివరణకు ఉన్నటువంటి పేరును గుర్తించండి అని అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, కాబట్టి ఈ పూర్తి టాపిక్ సంబంధించి మీకు కావాలి అని అంటే తప్పనిసరిగా ప్లేస్టోర్లో ఉన్నటువంటి విన్నర్స్ ఆన్లైన్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మరి ఈ టాపిక్స్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మీరు పొందగలుగుతారు. ఓకే, రైట్.